హలో, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం రెగ్యులర్గా వినే విషయమే, మమ్మీ వాళ్ళ దగ్గర, చుట్టుపక్కల ఉన్న ఆంటీ వాళ్ళ దగ్గర, వాళ్ళందరి దగ్గర వినే విషయమే ఏంటంటే, చీటి పాట గురించి. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటి, చీటి పాట అంటే ఏంటి, వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటంటే, జనరల్గా అది ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట, కంపెనీ ద్వారా అమౌంట్ ని తీసుకోగలిగేలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శి చిట్ ఫండ్స్, అలాగే కపిల్ చిట్ ఫండ్స్, ఇవన్నీ మనం అడ్వర్టైజ్మెంట్ లో కానీ జనరల్ గా కానీ చూస్తూ ఉంటాం కదా. ఆ చిట్ ఫండ్స్ లో మనం అమౌంట్ రెగ్యులర్ గా కట్టి సర్టెన్ అమౌంట్ తీసుకోవాలి అంటే మనకి ఎవరైనా ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ సిగ్నేచర్ ఉండాలన్నమాట. అంటే దానికి ష్యూరిటీ ఉండాలి. మనం వింటూనే ఉంటాం కదా, ఇట్లా చీటి పాట వేసేవాళ్ళు ఇలా ఎత్తేస్తారు, చాలా మందికి టోపీ పెట్టేసేసారు, ఇలా చెప్తా ఉంటారు కదా. సో ఇలాంటివి ఏమి ఉండకుండా ఉండడం కోసం కంపెనీ వాళ్ళు సర్టెన్ నార్మ్స్ అనేవి ఫాలో అవుతారు. దానికి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ష్యూరిటీ ఉండాలి. సో అవి కాకుండా ఈ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు కానీ, ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళు, ఇలా హౌస్ వైఫ్స్, జాబులు చేసేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ఒక చీటి పాట లాగా, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి పాడుకునేదాన్ని చీటి పాట అంటారన్నమాట. సో ఈ చీటి పాటలో ఏంటంటే, దీనికి ఎవరు రెఫరెన్స్లు ఇలా ఏం అవసరం లేదండి, జనరల్ గా తెలిసిన వాళ్ళు అందరూ వేసుకుంటా ఉంటారు. చాలా మందికి వీటి మీద ఐడియా ఉండే ఉంటుంది. చీటి పాట అంటే ఏంటంటే, పాట గురించి పర్టికులర్ గా తెలియకపోయినా చీటి పాట గురించి తెలిసి ఉంటుంది. అండ్ దెన్ ఓకే, అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అమౌంట్ మనం చిట్ వేస్తా ఉన్నాము, ఈ చీటి పాట ద్వారా వేస్తా ఉన్నాము. దానికి మాక్సిమం 20 members ని తీసుకుంటారు, 20 members, అలాగే టైం డ్యూరేషన్ కూడా 20 months ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే, ఈ 1 lakh అమౌంట్ ని డివైడెడ్ బై 20 చేస్తారనమాట. ఈ 20 months కి కట్టాలి కదా, సో డివైడెడ్ బై 20 చేస్తారు. సో అలా 1 lakh ని డివైడెడ్ బై 20 చేసినప్పుడు 5000 అమౌంట్ అవుతుంది. సో మనం వాళ్ళకి 5000 అమౌంట్ అలా కట్టక్కర్లేదు. అందులో తోపిడి అంటారు కదా, ఈ చీటి పాట అనేది ఏదైతే పాడతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ లో ఒక 30000 అమౌంట్ పాట పాడారనుకోండి. పాట అంటే ఎలా చేస్తారంటే, 10000 దేవుడి పాట చెప్తారు, తర్వాత మనం మూవీస్ లో చూసేలాగా ఒకళ్ళు ఒక అమౌంట్ చెప్తే నెక్స్ట్ వాళ్ళు దానికన్నా ఎక్కువ అమౌంట్ చెప్పడం అలా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ అమౌంట్ 10000 చెప్పినప్పుడు ఒకళ్ళు 12 అంటారు, ఒకళ్ళు 13, అలా ఇంక్రీజ్ అవుతూ 30000 కి వచ్చింది అనుకోండి. ఆ 30000 అమౌంట్ ని డివైడెడ్ బై 20 చేస్తారనమాట. అలా డివైడెడ్ బై 20 చేసినప్పుడు 1500 అమౌంట్ అనేది ఈ 5000 లోంచి మైనస్ చేస్తారు. మైనస్ చేస్తే 3500 వస్తుంది కదా, ఆ అమౌంట్ ని మనం పే చేస్తామన్నమాట ఫస్ట్ మంత్ లో. ఇలాగే ప్రతి మంత్ కి ఉంటుంది. కాకపోతే సెకండ్ మంత్ ఏంటంటే, ఓనర్ చీటీ అనేది ఉంటుంది. ఈ ఓనర్ చీటీలో మనకి తోపిడి పాట ఇవేమి ఉండదు. ఓనర్ చీటీ అంటే మనం కంపల్సరీ ఈ 5000 అమౌంట్ కట్టాలి, అది ఓనర్ కి పోతుంది. వాళ్ళకి దీని ద్వారా లాభం ఏంటంటే, ఈ ఇంట్రెస్ట్ రకంగా పోకుండా వాళ్ళకి సెకండ్ మంత్ లోనే 1 lakh అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఓనర్ కు ఉండే బెనిఫిట్. అదేవిధంగా లాస్ట్ మంత్ లో కూడా మనం 5000 పే చేయాల్సి వస్తుంది. ఏంటంటే లాస్ట్ మంత్ లో ఇంకా పాట పాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందరు అయిపోయి ఉంటారు. అలాగే మనం ఫస్ట్ మంత్ ఎవరైతే చీటి పాట పాడతారో వాళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి ఆ పాటలో ఇన్వాల్వ్ అయ్యేదానికి ఉండదు అనమాట, వాళ్ళు పెట్టడానికి ఉండదు. అలా ప్రతి మంత్ తగ్గుతూ వచ్చినప్పుడు 10th month అప్పటికి 10 members ఉంటారు, అలా ఉంటుంది అనమాట. సో మిగతా వాళ్ళకి పాడే హక్కు ఉండదు. కానీ వీళ్ళు ఈ అమౌంట్ ని ఏంటంటే, ఆ పాడిన అమౌంట్ ని ఈ 5000 అమౌంట్ లోంచి మైనస్ చేసుకుని అంత అమౌంట్ ని మనం ఆ ఓనర్ చేతికిస్తాం. వాళ్ళు ఆ పాట ఎవరైతే పాడతారో కలెక్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తారు. సో చాలా మందికి చీటి పాట పాడడము తెలుసుంటుంది, అమౌంట్ ఎలా పే చేయాలో తెలుసుంటుంది. కాకపోతే ఆ మనం ఆ ఫస్ట్ మంత్ 30000 పాడతాం కదా, అది ఎంత ఇంట్రెస్ట్ రేట్ పోయింది అనేది మాత్రం ఏదో ఉరోమారిగా చెప్పేస్తారా, కానీ పర్టికులర్ క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. ఈ క్యాలిక్యులేషన్ కోసం మనకి ప్లేస్టోర్ లో ఎలాగైతే మనం FD క్యాలిక్యులేషన్, RD క్యాలిక్యులేషన్ ఎలా అయితే చేస్తామో, అలాగే ఈ చిట్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ప్లేస్టోర్ లో యాప్ ఉంది. ఆ యాప్ ని ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా ఈ అమౌంట్ అనేది ఎలా ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూసేదాం. సో ప్లేస్టోర్లో ఈ యాప్ అనేది ఉంటుంది, ఇలా ఈ రూపీ సింబల్తో ఉంటుంది అనమాట ఈ యాప్. ఇందులో ఇప్పుడు మనం చిట్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. నేను మీకు చెప్పిన విధంగా ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్. 1 lakh rupees తీసుకున్నట్లయితే 1 lakh rupees ఫర్ టోటల్ 20 months అనమాట. అలాగే కమిషన్ అనేది కొంతమంది 1 lakh కి
థౌజండ్ తీసుకుంటారు, కొంతమంది 2000 తీసుకుంటారు. నేను ఇక్కడ కమిషన్ 1 lakh 2000 రూపీస్ ఇస్తున్నానండి, అంటే 2% అనమాట. అలాగే టోటల్ మెంబర్స్ వచ్చి 20. ఇది నేను ఫస్ట్ మంత్ చీటి, ఫస్ట్ మంత్లో 30,000 చీటి పాట పోతున్నట్లయితే ఎంత వస్తుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేసాం కదా, 2 rupees 11 paise పడుతుంది. కట్టాల్సిన అమౌంట్ వచ్చి 3600, మనకి మైనస్ అయింది 1400 అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అదే ఈ 1 lakh 10,000 చీటి పాట పోతుంది అనుకోండి, ఇన్ ది మంత్ ఆఫ్ 13, అప్పుడు పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 4600. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పోయింది, 1 rupee 27 paise ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో మనకి మైనస్ అయింది 400 rupees. అలాగే కొంతమంది వచ్చి 10 months కి తీసుకుంటారు, 10 members ని యాడ్ చేసుకుంటారు అనమాట. సో 1 lakh rupees 10 members కి 10 months లెక్కనైతే మంత్లీ వచ్చేసి 10,000 కట్టాలి. సో అది క్యాల్కులేషన్ చూద్దాం. అలా చేసినప్పుడు 10,000 చీటి పాట పోయింది ఫిఫ్త్ మంత్లో. పే చేయాల్సిన అమౌంట్ వచ్చి 9,200, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 1 rupee 78 paise పడింది అనమాట. అలాగే 2 lakhs ఇస్తూ ఉంటారు కదా, 2 lakhs వచ్చి 20 months 20 members లెక్కన కమిషన్ వచ్చి నేను ఇక్కడ సేమే ఉంచానండి, డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారు. సో అదొచ్చి చీటి పాట వచ్చి 21,000 పోయినట్లయితే ఇన్ ది మంత్ ఆఫ్ ఎయిత్ మంత్లో 21,000 పోయింది అనుకోండి, ఓన్లీ 80 paise మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ లెక్కన పోతుంది. సో మంచి అమౌంట్ ఇది. అలా చేసినప్పుడు వాళ్ళు కట్టాల్సింది 9,150 మాత్రమే, 850 అనేది మైనస్ అవుతుంది. సో ఇలా ఉంటుంది క్యాల్కులేషన్, మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు.